అందరికీ నమస్కారం. నేను మీ ప్రియదాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ వల్లే కేంద్రంలో బీజేపీ గెలుస్తూ వస్తుందని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. కాంగ్రెస్ వల్లే బీజేపీ కేంద్రంలో గెలుస్తుంది, కానీ బీజేపీ విజయానికి నన్ను బాధ్యుడిగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. బీజేపీ విజయానికి నేను ఎలా బాధ్యుడిని అవుతాను? పైగా సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ నాపై దుష్ప్రచారం చేస్తుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ఆర్ఎస్ఎస్తోనే మొదలైంది. గాంధీ భవన్ రిమోట్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతిలో ఉంది అని ఓవైసీ ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా సరే బీజేపీతో తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఆయన. బీఆర్ఎస్ కు బహిరంగ మద్దతు ప్రకటించిన ఎంఐఎం హైదరాబాద్ లో పలు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల్ని నిలిపింది. ఈ ఎన్నికల్లో మా సత్తా చాటుతాం, మా స్థానాల్ని మేం తిరిగి కైవసం చేసుకుంటాం, జూబ్లీహిల్స్ లో ఈసారి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపామని అన్నారు ఆయన. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.